మండోదరి అంటే రావణ బ్రహ్మ సతీమణిగా మనందరికీ తెలుసు. మండోదరి విశ్వకర్మ పుత్రుడైన మాయ బ్రహ్మ అను మహాశిల్పి మరియు దేవకన్య అయిన హేమకు కలిగిన పుత్రిక. మండోదరి అంటే మండలం యశ్చేత ఉదరం అంటే భూమి వంటి ఉదరము కలదు అని మరియు సంతాన సాఫల్యత గల ఉదరం కలది అని అర్థం. మండోదరి తన తండ్రితో కలిసి వనంలో సంచరిస్తున్న సమయంలో రావణుడు వేటకు వెళ్లినప్పుడు ఈమెను చూస్తాడు. తాను అవివాహితుణ్ణి కాబట్టి తనకు మండోదరినిచ్చి వివాహం జరిపించమని రావణుడు పట్టుబడతాడు. యముడితో వివాహానికి మండోదరి తండ్రి అయిన మాయాసురుడు అడ్డు చెప్పటంతో అతనితో యుద్ధానికి సిద్ధమవుతాడు యముడు. రావణుడి బలం తెలిసిన మండోదరి అతని చేతిలో తండ్రిని కోల్పోవటం ఇష్టం లేక యమునితో వివాహానికి అంగీకరిస్తుంది. అప్పుడు యముడు మండోదరిని రావణునికిచ్చి వివాహం జరిపిస్తాడు. అందువలనే ఈమె రావణాసురుని పట్టమహిషి. మండోదరి కేవలం బాహ్య సౌందర్య రాశి మాత్రమే కాదు, అంతః సౌందర్యం కూడా కలదు. రావణునిచే వరింపబడింది. సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు మండోదరి ఇది తప్పని భర్తను వారించిందట. నీతిని, ధర్మాన్ని, కర్తవ్యాన్ని ప్రబోధం చేయగల మనస్తత్వం కలదు. రావణుడు యుద్ధంలో చనిపోయాక మండోదరి ఎవరిని వివాహం చేసుకుంది? విభీషణుడు లంకాధిపతి అయిన తర్వాత ఏం జరిగింది? మండోదరి పార్వతికి తెలియకుండా శివుడితో శృంగారం చేయటం వలన ఏం జరిగింది? మండోదరి పూర్వజన్మ రహస్యం ఏంటి? మండోదరి జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మీకు పంచకన్యలంటే ఎవరో తెలుసా? ముందుగా మనం పంచకన్యల గురించి తెలుసుకుందాం. అహల్య, తార, సీత, ద్రౌపది మరియు మండోదరితో వీరందరూ పంచకన్యలు. అంటే హిందూ పురాణాలలో కొంతమంది దేవతా స్త్రీలు వరము వలనో శాపం వల్లనో మానవ జన్మ ఎత్తి ధర్మ పరిరక్షణ, దుష్ట శిక్షణ చేయటానికై వారి అసలు శరీరం దేవలోకంలో విడిచి మాయా శరీర దారి అయి మానవులుగా జన్మించిన వారే ఈ పంచకన్యలు. వీరందరూ కన్యలు మరియు పతివ్రతలు. అహల్య బ్రహ్మ చేసిన యజ్ఞంలో, ద్రౌపది ద్రుపదరాజు చేసిన యజ్ఞంలో, కుంతి భోజకుంత మహారాజుకు యజ్ఞ సంకల్పంలో, తార సుషేణునికి యజ్ఞం వలన, మండోదరి మాయాసురునికి విష్ణు యాగంలో ఉద్భవించారు. కన్య శబ్దానికి స్త్రీ పురుష సంబంధం లేకుండా కేవలం అగ్ని, భూమి, ఆకాశం ఆరాధనతో పుట్టిన వారు అని నిరుక్తకారుడు వివరించాడు. యజ్ఞంలో పుట్టిన వీరంతా కన్యలు, అగ్నిజాతలు కావున వారిని స్మరిస్తే పాపహరణం జరుగుతుంది. ఈ ఐదుగురు స్త్రీలు తమ భర్తలతో ఏదో విధంగా సంబంధాలు చెడినవారే. అహల్యని గౌతమ ఋషి పరపురుషునితో సంబంధం ఉందన్న కారణంగా వెళ్లగొట్టాడు. తార తన భర్త వారి చనిపోయిన తర్వాత అతని సోదరుడైన సుగ్రీవుణ్ణి వివాహం చేసుకుంటుంది. రాముడు చెప్పుడు మాటలు విని సీతను అడుగుల పాలు చేస్తాడు. ఇక ద్రౌపది ఐదుగురు భర్తలు జూదంలో ఓడి ఆమెను పోగొట్టుకుంటారు. అయితే మండోదరి మాత్రం ఒక అసురుని భార్యగా మాత్రమే తెలుసు. అంతేకాకుండా వీరంతా భర్త మాటను తూచా తప్పకుండా పాటించారు. అందువలన వీరు పతివ్రతలు. ఇదిలా ఉండగా పురాణ కథనాల ప్రకారం మండోదరి పూర్వజన్మలో మధుర. మధుర ఒక పంచకన్య. మధుర ఒకసారి పార్వతీదేవి లేని సమయంలో కైలాసాన్ని సందర్శించి శివునితో రహస్యంగా రతి జరిపిందట. శివుడి విభూది ఆమెకు అంటుకోవటం గమనించిన పార్వతీదేవి 12 సంవత్సరాల పాటు కప్పగా బతకమని మధురకు శాపం పెట్టిందట. ఆ శాపాన్ని తగ్గించమని శివుడు పార్వతిని అభ్యర్థించగా అప్పుడు పార్వతి 12 సంవత్సరాల కఠిన తపస్సు తర్వాత అసలు రూపం వస్తుందని చెప్పిందట. ఇదిలా ఉండగా అసురరాజు మాయాసురుడు కుమార్తె కోసం కఠినమైన తపస్సు చేస్తాడు. ఆ సమయంలో మధుర తపస్సు కాలం ముగిసి అసలు రూపాన్ని పొందుతుంది. మాయాసుర తపస్సు వల్ల వారికి మధుర కుమార్తెగా లభిస్తుంది. మధురకు అసురరాజు మండోదరిగా నామకరణం చేస్తాడు. మధుర మండోదరిగా జన్మించినప్పుడు రావణాసురుణ్ణి వివాహం చేసుకుంటుంది. సీతాదేవికి మరియు మండోదరికి మధ్య గల సంబంధానికి ఒక కథ ప్రచారంలో ఉంది. గ్రిట్సమాడ మహర్షి ఒక దర్భ గడ్డి నుండి పాలను తీసి ఒక కుండలో నిల్వ చేసి మంత్రాలతో శుద్ధి చేస్తాడు. దాని ద్వారా కఠినమైన తపస్సు చేసి లక్ష్మీదేవిని కుమార్తెగా పొందాలని ఆయన కోరిక. కాని రావణుడు గ్రిట్సముడిని చంపి ఆయన రక్తాన్ని పవిత్రమైన పాలల్లో కలుపుతాడు. ఋషులను సంహరించి వారి రక్తాన్ని కుండలో నిల్వ చేసుకుని తాగితే అద్వితీయ ఫలితాలు పొందుతారని రావణుడి నమ్మకం.
రావణుడు ఇలా చేయటం సహించని మండోదరి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో రావణాసురుడు కుండలో నింపిన రక్తాన్ని విషమని తలచి తాగుతుంది. ఆవిడ చనిపోకపోగా లక్ష్మీ అవతారంలో ఒక స్త్రీ శిశువుకు జన్మనిస్తుంది. మండోదరికి జన్మించిన సంతానం వలన తన భర్తకు ప్రాణహాని ఉందని జ్యోత్స్యం చెబుతారు. రావణుడికి ఈ విషయం తెలిస్తే బిడ్డను బ్రతకనివ్వటని గ్రహించి ఆమెను ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో విడిచిపెడుతుంది. ఆ తర్వాత సముద్రుడు ఆ పెట్టెను భూదేవికి అప్పగించటం, తద్వారా జనక మహారాజుకి దొరకటం జరుగుతుంది. సీతాదేవిని రావణుడు అపహరించి లంకకు తీసుకుని వచ్చినప్పుడు మండోదరి తన కుమార్తెను గుర్తుపట్టి రావణుడికి కాలం చెల్లిందని గ్రహిస్తుంది. రావణుడు మరణించిన తర్వాత మండోదరి విభీషణుణ్ణి వివాహం చేసుకోవటానికి మరో ఆసక్తికరమైన ఉపకథ ఉంది. రావణుడి మరణం తర్వాత విభీషణుణ్ణి వివాహం చేసుకోమని రాముడు సూచిస్తాడు. ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత సంతానం కూడా లేని పరిస్థితులలో రాణిదే రాజ్యం అవుతుంది. రావణుడు మరియు అతని సంతానం కూడా యుద్ధంలో హతమారిపోయారు కాబట్టి అప్పటి లంక నియమాల ప్రకారం మండోదరిదే రాజ్యాధికారం. ఆవిను చేపట్టడం ద్వారా అధికారం పొందాలనేది రాముడు సూచించిన తరుణోపాయం. రావణాసురుడిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మండోదరి ముందు తిరస్కరిస్తుంది. కానీ కేవలం అధికార ప్రక్రియ కోసమే జరిగే లాంఛనప్రాయమైన పెళ్లి కాబట్టి అంగీకరిస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి పర్వతాల్లోకి వెళ్లి తపస్సు చేసుకుంటూ తనువు చాలిస్తుంది. సో చూసారు కదా మండోదరి జన్మ రహస్యం మరియు ఆమె జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాల గురించి. ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి.